అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా క్యాన్సర్ చికిత్సలో ఆయుర్వేద వైద్యం యొక్క ప్రాముఖ్యతను మీకు వివరించనున్నాను. ఏ రకమైన క్యాన్సరుకైనా ఆయుర్వేదం ద్వారా శాశ్వత చికిత్స దొరుకుతుంది అంటున్నారు నిపుణులు. ఆయుర్వేద మహత్యం గురించి, ఆయుర్వేద వైద్యం వలన కలిగే లాభాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తరాల ఆయుష్ కలిగిన ఆయుర్వేద వైద్యం అన్ని వైద్యాలకు తల్లిలాంటిది. ఇప్పుడున్న ఏ వైద్యానికైనా పుట్టినిల్లు ఆయుర్వేదమే. ఆయుర్వేదంలో ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉండవు. అందుకే ఆయుర్వేద వైద్యమంటే ప్రయోజనాల వైద్యమని అంటుంటారు. ఆయుర్వేదానికి వ్యాధి మూలము తెలుసు, దాన్ని సమాధి చేసే మార్గమూ తెలుసు. ఆయుర్వేద రసాయన వైద్యంలో సకల అరిష్టాలకు చికిత్సలు ఉన్నాయి. అందుకే రసాయన వైద్యాన్ని దైవ వైద్యమంటారు. అందున రసాయన వైద్యంలో ప్రధానంగా రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందింపచేస్తారు. అల్లోపతి, హోమియో, యునాని ఇలా ఏ రకమైన వైద్యమైనా వాటికి మూలం ఆయుర్వేదమే. 5000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది ఆయుర్వేదం. ఆయుర్వేదం మదర్ సైన్స్ మాత్రమే కాదు, మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ కూడా. ఆయుర్వేద వైద్యంలోని రసాయన వైద్యంలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స అత్యంత మెరుగ్గా ఉంది. ఈ రోజున ఆయుర్వేద వైద్యంతో రోగి పూర్వస్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువని చెప్పవచ్చు. మనం గతంలో ఎంత ఆరోగ్యంగా ఉండేవారో మళ్ళీ అంతే ఆరోగ్యంగా తయారయ్యేలా చేస్తుంది ఆయుర్వేదం. ఆయుర్వేదంలో అనేక అనుభూత యోగాలు ఉన్నాయి. ఈ రోజున మనకు అందుబాటులో మొండి రోగాలకు ఆయుర్వేద చికిత్స పొంది ఉపశమనం పొందిన వారు ఈ రోజున కొన్ని వేల మందే ఉన్నారు. ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి అనేక సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఈ రోజున అనేక మందికి నెగిటివ్ రిపోర్ట్స్ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున ఉన్నారు మన దగ్గర. ఇప్పుడున్న అన్ని వైద్యాలకు అమ్మ లాంటిది అది ఆది వైద్యం ఆయుర్వేద వైద్యం. తక్కువ ఖర్చులో ఎక్కువ ఉపశమనాన్ని ఇచ్చే వైద్యం ఏదైనా ఉంది అంటే అది ఆయుర్వేద వైద్యం మాత్రమే. కాబట్టి ఆయుర్వేద వైద్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు ఆయుర్వేదం వంటి నాణ్యమైన చికిత్సను ఆశ్రయించండి. కానీ చేయాల్సిందల్లా ఒక్కటే, క్యాన్సర్ను కొంచెం ముందుగానే గుర్తించాలి. అప్పుడే వ్యాధిని శాశ్వతంగా నయం చేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పేసి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయుర్వేదంలో 1000కి పైగా మూలికలు అందుబాటులో ఉండగా, ఇందులో కనీసం 200 మూలికలు క్యాన్సర్ వైద్యానికి ఉపయోగపడతాయి. అశ్వగంధ, గుడూచి, శతావరి, భూమ్యాంలకి, దిరిసెన, శిలాజిత్తు, తిప్పతీగ, పసుపులోని కుర్కిమిన్, వేప, తులసి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మూలికలు ప్రత్యేకించి క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం వాడుతుంటారు. దైవ వైద్యంగా చెప్పబడే రసాయన వైద్యంలో రసభస్మాలతో తయారు చేసిన మందులు క్యాన్సర్ మూలాలపై అద్భుతంగా పనిచేస్తాయి. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. అనంతపురం డిస్టిక్ గుంటకల నుంచి వచ్చాను. నాకు 1998 నుంచి థ్రోట్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ చూపించిన రెట్వే కాలేదు. అది తీరా 2015లో బయటపడింది థైరాయిడ్ క్యాన్సర్ అని. సీదా మన మసతారకంలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ కంటే ముందే అవి లంగ్స్లోకి వెళ్ళిపోయాయి. ఆ లంగ్స్లోకి వెళ్ళిపోయిందనుకు వాళ్ళు రేడియో ఐడెన్ అనే ట్రీట్మెంట్ ఇచ్చారు. 4-5 టైప్స్ ఇచ్చారు. కానీ ఆ మెడిసిన్ నాకు పనిచేయలేదు. యూట్యూబ్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. నాకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండేది. ఇవి వాడిన తర్వాత మెడిసిన్ ఆయుర్వేదిక్ వాడిన తర్వాత జాయింట్ పెయిన్స్ తగ్గాయి. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉందండి బాడీలో కూడా. అందుకే కంటిన్యూగా వస్తున్నాను. 5th మంత్ కంటిన్యూగా వస్తున్నాను. వాడక ముందు జాయింట్ పెయిన్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉండేది అనమాట. అవన్నీ ఇప్పుడు తగ్గాయి. ఫుడ్ అంతా బాగా తీసుకుంటున్నానండి. మెడిసిన్స్ వాడిన తర్వాత బాగా రిలీఫ్ ఉందండి. బాగా యాక్టివ్గా ఉన్నాను మనిషి కూడా.